సినిమా గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్ గౌతమ్, ఎక్కడ మీ బోర్న్ అండ్ బ్రాట్ అప్? పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? పుట్టింది పెరిగింది రాజమండ్రి, తర్వాత కాలేజ్ అంతా అక్కడే. దాని తర్వాత గుడ్లూర్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను. ఢిల్లీలో ఐ డిడ్ మై ఎంబీఏ అండ్ ఆ తర్వాత వర్కింగ్ వచ్చి బెంగళూరులో వర్క్ ఇన్ యాక్సెంచర్. దాని తర్వాత హైదరాబాద్ ఐ వర్క్ ఇన్ డెలాయిట్. ఓకే, ఐ క్విట్ మై జాబ్ ఇన్ 2012 టు పర్సూ దిస్ కెరియర్. సో చాలామంది ఎందుకు సాఫ్ట్వేర్ గైస్ అందరికీ ఏదో ఒక ఉంటుంది మైండ్లో ఈ క్రియేటివిటీ ఫీల్డ్లో అయిపో, చాలామంది అండ్ మీరని కాదు సాఫ్ట్వేర్లో ఉన్నవాడు కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ అన్న తీసి, ఈవెన్ యూఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కూడా వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తీసేసి దాన్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు యూఎస్ అని చాలామంది వెళ్తూ ఉంటారు. సో ఎప్పటి నుంచి అనిపించేది ఇట్లా ఒక చిన్నప్పటి నుంచే అంటే సినిమా అట్రాక్షన్ చేసింది మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఏ టైంలో? లైక్ స్కూల్ టైమా? సినిమా చూడడం అయితే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి, కాకపోతే నాకు రైటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఐ డోంట్ థింక్ మై లిటరరీ స్కిల్స్ ఆర్ టూ గుడ్, కాకపోతే ఏంటంటే ఏం నాకు ఏం తెలుసో అది వెన్ ఐ పుట్ ఇట్ ఇన్ పేపర్ గివ్స్ మీ హై. సో ఎప్పటి నుంచి లైక్ స్కూల్ ఏజ్ ఆర్ కాలేజ్? స్కూల్ నుంచి అంటే యా స్కూల్ నుంచి కూడా అంటే మూవీ స్క్రిప్ట్స్, షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్స్, బుక్ నవల్స్ కాదు. ఓకే, ఇట్ కెన్ బి వన్ పారాగ్రాఫ్, వన్ పేపర్, ఏదో వచ్చిన థాట్ ని ఓ పేపర్. యా యా, యూస్ టు రైట్ పోయట్రీ కాదు, మళ్ళీ స్టోరీ, సీన్ డిస్క్రిప్షన్. సే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో కూర్చున్నాం, స్కూల్లో టీచర్ అడుగుతారు ఏదైనా క్వశ్చన్, క్వశ్చన్ అడిగినప్పుడు అప్పుడు అప్పటికి ఎవరు ఆన్సర్ చెప్పారు. ప్రాబ్లీ అప్పుడు ఎలా ఊహించుకునే అంటే నేను ఆన్సర్ చెప్పినట్టు అందరూ చుట్టుపక్కల అప్రిషియేట్ చేస్తున్నట్టు. సో ఇలాంటి చిన్న చిన్న థాట్స్ అంటే అక్కడ రియల్ ఇన్సిడెంట్కి చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్ ఎలా ఉండొచ్చు అని ఊహించుకొని యుల్ పుట్ ఇట్ ఇన్ ఏ పేపర్. సో ప్రాబ్లీ అక్కడి నుంచి వచ్చింది. అండ్ సో యాజ్ అ టైమ్ మూవ్స్ 1 పేజ్, 2 పేజ్, 3 పేజ్, 4 పేజ్ అయింది. అండ్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు, హిస్ నేమ్ ఈజ్ శ్రీకాంత్, తనకి హీ గాట్ అన్ opportunity to direct a movie. He got a story and eppudu meer college time lo na engineering lo around 2011-12 sir meer mba chestunna time no job chestunna job chestunna yeah so ante chinnappudu nunchi director avvala artist avvala atla emanna undeda meer cheptaru amaru 2015 daaka kuda naaku director avvalane thought e ledhu just rasko kada yeah na I would love to write stories వచ్చిన స్టోరీస్కి రాసుకోవడం తప్ప డైరెక్షన్ మీరు డైరెక్ట్ చేద్దామని అనుకోలే? చేద్దామని అనుకోలేదు, కాకపోతే 2012 నుంచి 15 దాకా ఏమైందంటే నా ఫ్రెండ్ ఒక మూవీ డైరెక్ట్ చేశాడు, దాంట్లో నేను ఐ గేవ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఫర్ దట్ మూవీ అండ్ ఐ వర్క్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లోనే నేను ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లో క్రాఫ్ట్స్ అన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే అట్లీస్ట్ నాకున్న బేసిక్ అండర్స్టాండింగ్ అయితే అక్కడి నుంచి వచ్చింది నాకు. చెన్నై జెమిని స్టూడియోస్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తూ ఉండేది అది. రోజు స్టూడియోకి వెళ్ళి అక్కడే వర్క్ అంతా ఎలా ఉంటుంది అంతా నేర్చుకుంటూ ఉండేవాడిని. అండ్ ఐ యూస్ టు గో టు అన్ ఎడిటర్, ఆయనతో పాటు కూర్చొని ఆయన ఏ సినిమా చేసినా సరే ఆయన పక్కన కూర్చొని నేర్చుకుంటాం జరిగింది. సో ఐ గాట్ ద టెక్నికల్ సైడ్ ఆఫ్ ఎ మూవీ ఫ్రమ్ దేర్. దాని తర్వాత నా దగ్గర ఉన్న స్టోరీస్ కూడా నేను చాలా చేంజెస్ చేసుకున్నాను. అంటే అప్పటిదాకా ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ బుక్ ఆర్ ఎ నావెల్ కదా, ఒకసారి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ తెలిసిన తర్వాత యూ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ఎ మూవీ స్క్రిప్ట్. సో ఆ చేంజెస్ అన్ని చేసుకున్నా. ఐ థాట్ 2015 లెట్స్ మేక్ ఇట్ ఎ మూవీ అన్నట్టు అనుకున్నా. సో ఇనీషియల్గా నాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ నరేషన్ ప్రాబ్లం ఉండేది. స్టోరీ నరేషన్ అంటే ఐఎమ్ నాట్ రియల్లీ కాన్ఫిడెంట్ టు గో టు పీపుల్ అండ్ టెల్ ఎ స్టోరీ. యూ హావ్ టు టాక్ ఫర్ 2 అవర్స్, 2.5 అవర్స్. ప్రొడ్యూసర్కి చెప్పాలి, ఫస్ట్ థింగ్ దే సీ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్. అంటే నువ్వు మీరు ఎంత మంచి స్టోరీ అయినా దే ఆర్ సమ్ గుడ్ పీపుల్ హూ కెన్ హూ వాంట్ టు రీడ్. మీరు స్టోరీ ఇస్తే వాళ్ళు చదివి మనకి ఫీడ్బ్యాక్ చెప్తారు. బట్ ద ఫస్ట్ థింగ్ ఏ నరేషన్కి వెళ్ళినా సరే వాళ్ళు మీరు నరేషన్ ఎంత కాన్ఫిడెంట్గా చేస్తున్నారు అన్న దాని మీద చూస్తారు. నాకు ఫస్ట్లో చాలా కష్టమయ్యేది అది, దానికోసం ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నారు గిరీష్ అని, హీ ట్రావెల్డ్ విత్ మీ, ఈవెన్ ఈ మూవీ కూడా అతను ఉన్నాడు మా మూవీ చెప్తుండే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మా మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నాడు. ఓకే, సో ఆయన కూర్చోబెట్టి చెప్తూ ఉండేవాడు. ఆయన ఒక హీరో, ఆయన హీరో కూర్చొని ఏమో చెప్తా విన్నా. ఆ హీరో కన్నా గౌరవంగా ఉండేదండి మధ్యలో, ఇదేంటి ఇలా చెప్తున్నా అంటే నువ్వు ఆగు నన్ను ఆపగానే ఫ్లో పోతుందని చెప్పి. యా అది నరేషన్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాను, అంటే నాకు రాయడం కన్నా నరేషన్ ఎక్కువ కష్టమైంది. సో యా దాని తర్వాత నరేట్ చేయడం స్టార్ట్ చేశాక
కొంతమంది ప్రొడ్యూసర్స్కి మెల్లిమెల్లిగా చెప్పడం స్టార్ట్ అయింది. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ గాట్ కాన్ఫిడెంట్ అండ్ యా. రెండు మూవీకి స్క్రీన్ ప్లే ఇచ్చి వర్క్ చేస్తాను అన్నారు, ఏ మూవీ అది? అది రిలీజ్ అవ్వలేదండి, ఐ డోంట్ థింక్ ఐ కెన్ టెల్ యూ ద నేమ్. ఓకే, ఇంకా అన్ ప్రాసెస్లో ఉంది. యా, అంటే గాట్ స్టాప్డ్. యా, ఓకే ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.